ఇలాగూడ కట్ చేసి మళ్ళీ అయ్యి जिला सहकार सहकार निजामत राष्ट्र प्रभुत्म जिंदाबाद एटार मिले मिले सरपंच रानी काका रानी मिले रानी अरे आगे रू समान रानी रू समान रानी अरे रे ¿Qué era, verdad?
కుర్చీ రేపిస్తా అన్నారు కూర్చుంటే ఈయనే వేసేది అందరికీ అట్లాగే మన గ్రామ సర్పంచ్ సర్పంచ్ గారికి అట్లాగే మాజీ సొసైటీ చైర్మన్ బండ అట్లాగే సంఘ సభ్యులు రైతన్నలందరికీ కూడా నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గతంలో 2014 కంటే ముందు తెలంగాణ రాష్ట్రం మనకు ఏర్పడలేదు. ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు అనేక ఇబ్బందులు, కరెంటు సమస్య కానీ, కరెంటు ఇవ్వకపోవడం అనేది, అట్లాగే రైతులకు ఉన్నటువంటి వ్యవసాయం మీద చాలా రకాల ఇబ్బందులు చేసి పంట రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా ఉద్యోగ సంఘాలు, కార్మికులు, కర్షకులు, అట్లాగే సామాన్య ప్రజలు, కుల సంఘాలు, మహిళా సంఘాలు, యువజన సంఘాలు, విద్యార్థి సంఘాలు అందరు కలిసి కొట్లాడినటువంటి దాని ఫలితంగా మనకు 2014లో తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. దాని తర్వాతనే మనకు ఆ తెలంగాణ రాష్ట్రం రావడం వల్ల మనందరికి కూడా ఒక ఆశ ఉన్నది. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అన్ని రకాల సౌకర్యాలు కలగాల, మన నీళ్లు మనకు రావాలా, మన నీళ్లు మనకే చెందాలా, మన ఉద్యోగాలు మనకే ఉండాలా అనే రకంగా ఆ రోజు మనం పోరాటం చేసిన దాంట్లో నాయకుడిగా కేసీఆర్ గారు ఆ రోజు ముఖ్య పాత్ర వహించి టీఆర్ఎస్గా అందరినీ కలుపుకొని ఒక ఐక్య ఉద్యమం చేయడం జరిగింది. దీంట్లో భాగంగానే మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయిన తర్వాత ఏదైతే తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినప్పుడు చెప్పబడ్డటువంటి నినాదాలు ఉన్నాయో, నీళ్లు, నిధులు, నియామకాలు, ఉద్యోగాలు, నీళ్లు, ఇవి మనవి మనకే చెందాలా అనేది, వాటి కోసం దాదాపు 7 సంవత్సరాలుగా ఇప్పటికీ అవుతుంది. మనకు 2018లో రైతులందరూ కూడా వ్యవసాయం చేయడం దండగా ఈ వ్యవసాయం అవసరం లేదనే రకంగా ఆ రోజు ఉన్నటువంటి నినాదాన్ని పక్కకు పంపించి పక్కకు పెట్టేసి రైతులందరూ కూడా ఉచిత కరెంటు కానీ, అట్లాగే రైతులందరూ కూడా ఈ లోన్ తీసుకున్నటువంటి రైతులందరూ కూడా 1,00,000 రూపాయల వరకు రుణమాఫీ చేయాలని చెప్పేసి, అదేవిధంగా రైతులందరూ కూడా పంట పెట్టుబడి కోసం రైతు బంధు ఈ పథకాన్ని పెట్టడం జరిగింది. ఈ పథకాలు ఇప్పటికీ 8 దఫాలుగా మనకు ప్రారంభమైనవి. 8 దఫాలుగా ప్రతి రైతుకు ప్రతి ఎకరానికి 5,000 చొప్పున, సంవత్సరానికి 10,000 రూపాయలు రైతు ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. ఇది చాలా మంచి పరిణామం. రైతులకు పంటలు వేసుకోవడానికి పెట్టుబడిగా చాలా ఉపయోగపడుతుంది, రైతులలో చాలా సంతోషం అనిపిస్తుంది. ఈ పథకాలను ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ముందుకు కొనసాగించాలని చెప్పేసి మన సొసైటీ తరఫున, మన గ్రామం తరఫున నేను మరొకసారి కేసీఆర్ గారిని కోరుతున్నాను. అదేవిధంగా ఈ వీటిని పథకాలను కూడా మన రైతులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలా, ఖచ్చితంగా వాడుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను కోరుతున్నా. అట్లాగే ముఖ్యంగా రైతులకు ఈరోజు ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి సమస్య, గత ఎన్నికల్లో ఏదైతే మనకు రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రకటించిందో, రైతులకు 1,00,000 రూపాయల చొప్పున ఉన్నటువంటి రుణాలని మాఫీ చేస్తా అని చెప్పి చెప్పడం జరిగింది. అది ఇప్పటికీ దాదాపు 3 సంవత్సరాలు అయింది. అయితే 25,000 రూపాయలు మాత్రమే ఒకసారి ఒక దఫా మాఫీ వచ్చింది. 2వ దఫా 50,000 అని చెప్పేసి మొన్న ఆగస్టు 1వ తారీఖు నాడు
मन को मंत्रिवर्ग राष्ट्र मंत्रिवर्ग जी निर्णय जी दागे मैं अरेस्ट डिसेंबर अब मन अंदर तरफ रैतर तरफ सोसईटी तरफ अगे चैरम तरफ राष्ट्र मुख्यमंत्री गारिनी विज्ञप्ति लक्ष रूपये रुणमाफी इप याबाई वेल प्रकट इव्वाले प्रकट प्रकार अट्ला मो याबाई माफी एककाल रू उपयोगपड़ी पात अफी पोता तिगे क्रोता अवकाश उ अभी रैतक उपयोगपड़ी काबटी राष्ट्र प्रभुत्म केसीआर गारय मरकसारी पुनराचं रैतर तरफ नैन सदर्भंग रईत बंधु संबरा भाग मरकसार राष्ट्र प्रभुत्वा केसीआर गारी मुख्यमंत्री गारी विज्ञप्ति काबटे आ पद्धति प्रभुत्व मरीत रैत मेल चेयरजे रैत आवाली सदर्भ में नोजु जगह रईत बंधु डबूल वाल रईतांगमर दादापू मन निजाबाद जिले में 248,265 मंदी की निन्ट वरकू डबूल पड़ेट ప్రభుత్వ అధికారుల లెక్కలు చెప్తున్నాయి మన నిజామాబాద్ జిల్లాలో రాష్ట్రవ్యాప్తంగా 2 కోట్ల మందికి ఈ రైతు బంధు పథకం అమలైతున్నట్టుగా ప్రభుత్వం నుంచి చెప్పడం జరిగింది కాబట్టి చాలా మంచి సద్వినియోగం చేసుకుంటే రైతులకు ఉపయోగపడుతది ఈ చాలా సంక్షేమ పథకాలను మనమందరం కూడా వాడుకోవాలని రైతుల యొక్క ఐక్యతని మనమందరం కూడా చాటాలని ఈ రోజు జరిగినటువంటి రైతు బంధు సంబరాల్లో పాల్గొన్నటువంటి మన రైతులందరి తరపున మన ఐక్యతను మన రైతుల యొక్క భావనను అట్లాగే సొసైటీ యొక్క సంఘ సభ్యుల ఐక్యత అంతటిని కూడా ఈ రోజు సంబరాలు జరుపుకున్నాం చాలా బ్రహ్మాండంగా ఉత్సాహంగా విజయవంతం చేసినాం ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా మా జానకంపేట సొసైటీ తరపున ఈ సంబరాలను విజయవంతం చేసినటువంటి మమ్మల్ని మరొకసారి గుర్తుంచుకోవాలని చెప్పేసి ప్రభుత్వం ఏదైతే రైతుల కోసం చేసేటువంటి అన్ని కార్యక్రమాల్లో మా జానకంపేట రైతులు ప్రభుత్వానికి ముందుంటారని చెప్పేసి ఈ సందర్భంగా మరొకసారి మా సంఘ సభ్యుల తరపున మా గ్రామం తరపున ముఖ్యమంత్రి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మన రైతులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రైతులకు జరుగుతున్నటువంటి బాధల్ని చూసి వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులని తొలగించాలనే ఉద్దేశంతోని రైతులందరికీ కూడా 2018లో ఎన్నికల్లో గెలిచిన తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతులందరికీ కూడా రైతు బంధు పథకాన్ని పెట్టడం జరిగింది జానకంపేట గ్రామంలో విజయవంతం చేసుకోవడం జరిగింది ఈ విజయవంతం చేసినటువంటి మా గ్రామ ప్రజలందరికీ రైతులకు అట్లాగే మా పాలక వర్గానికి గ్రామ పంచాయతీ వర్గానికి పాలక వర్గానికి అందరికీ కూడా పేరు పోయిన మా పిఎస్ఎస్ ప్రాథమిక వ్యాపార సహకార సంఘం తరపున జానకంపేట తరపున అభినందనలు తెలియజేస్తున్నాం కేసీఆర్ రీతమ నాయకుడు కేసీఆర్ గారు 2018లో ఒక జీవో ఇచ్చి దాంట్లో భాగంగా రైతులకు ఇవాళ చూసుకుంటే అయితే రైతాంగానికి ఎంతో కష్టకాలం ఆయన ఒక రైతు కాబట్టి ఆయన ఒక నిర్ణయానికి వచ్చి రైతాంగానికి ఏదైతే మనం ఒక సాయం చేయాలని ముందరికొచ్చి ఇవాళ ప్రతి మన తెలంగాణ రాష్ట్రంలో ప్రతి రైతాంగ రైతుకు ఒక ఎకరానికి 5,000 ఇస్తూ ఇవాళ దేశానికి ఒక వెన్ను దేశానికి ఒక గొప్పగా చెప్పడం జరుగుతుంది కాబట్టి మన కేసీఆర్ గారు ఇవాళ చూసుకుంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలు ముందుండి నడిపిస్తున్నారు కాబట్టి మన దేశానికి మన కేసీఆర్ గారు ఆదర్శంగా నిలుస్తున్నారు కాబట్టి ఇవాల ఇదైతే ఏదైతే రైతు బంధు ఉన్నదో రైతు బంధు మరి రైతు బీమా ఇవన్నీ మన ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇది ఎంతో మేలు చేస్తుంది కాబట్టి తెలంగాణ ప్రజలు ఎంతో రుణపడి ఉన్నారు మేము ఇవాల మా జాలకపల్లి గ్రామంలో సొసైటీ చైర్మన్ గారు సొసైటీ చైర్మన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నడుస్తుంది కాబట్టి ముఖ్య అతిథిగా జానకంపేట ప్రజలు మేము అందరం వచ్చి ఇవాళ దీన్ని జయప్రదం చేయడం జరిగింది. జై తెలంగాణ.